Hi friends, this is Suresh. Cell Towers Data Channel. Please share and like and subscribe. Model GC101, ఇది న్యూ మోడల్ GC101. దీంట్లో సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అప్ యారో డౌన్ యారో రెండు ప్రెస్ చేసి పట్టుకొని పవర్ ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేసి పవర్ ఆఫ్ చేసి ఆన్ చేసేటప్పుడు ఈ రెండు ప్రెస్ చేసి పట్టుకుంటే సెట్టింగ్స్ ఎలా వస్తుంది దగ్గరకు ఇలా వస్తుంది. ఇది వచ్చేసి క్రాంక్ లింక్ ఎన్నిసార్లు ఇవ్వాలి, 2 టైమ్స్ 3 టైమ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. మరి ఎంటర్ ప్రెస్ చేసి డౌన్ యారో కొడితే వచ్చేసి జనరేటర్ రన్ టైం ఎన్ని గంటలు రన్ అవ్వాలి, 60 మినిట్సా 120 మినిట్సా 10 మినిట్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ నెక్స్ట్ కొడుతుంటే ఇది ఆ పక్క వెళ్తూ ఉండేది. తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ డౌన్ యారో డౌన్ యారో నెక్స్ట్ క్రాంక్ రింగ్ డిలే అంటే పవర్ పోయిన తర్వాత ఎన్ని నిమిషాలు కాన్ అవ్వాలి, 30 మినిట్సా 20 మినిట్సా 1 అవరా 2 అవర్స్ అనేది ఇలా మినిట్స్లో సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఎంటర్ ప్రెస్ చేస్తుంటే సైడ్కి వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ డౌన్ యారో. ఇది బ్యాటరీ వోల్టేజ్ ఎంతకంటే లో ఉన్నప్పుడు నీకు ఇండికేషన్ రావాలి, అలారం రావాలి అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ డౌన్ యారో. వచ్చేసి 1 వచ్చేసి ఎల్ఎల్ఓపి వర్కింగ్లో ఉండాలంటే 1, డిజేబుల్లో ఉండాలంటే 1 పెట్టుకోవాలి, వర్కింగ్లో ఉండాలంటే 0 పెట్టుకోవాలి. ఇక్కడ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ ఓవర్ కరెంట్ 60 ఆంప్స్ కంటే ఎక్కువ పడినప్పుడు గమ్మటి ఇండికేషన్ చేస్తాయి. తర్వాత ఓవర్ వోల్టేజ్ 280 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు కాంటాక్ట్ క్లోజ్ కాకుండా చేస్తుంది. తర్వాత అండర్ వోల్టేజ్ 170, తర్వాత నెక్స్ట్ ఐడియల్ రన్నింగ్ పవర్ వచ్చిన తర్వాత ఐడియల్కి ఎంతసేపు రన్ అయ్యి డీజే ఆగిపోవాలి, 50 సెకండ్స్ 20 సెకండ్స్ 30 సెకండ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. థర్టీన్ సెకండ్స్ పెడదాం. నెక్స్ట్ డీజీ స్టాపింగ్, డీజీ స్టాపింగ్ ఎంతసేపు అవ్వాలి, నార్మల్గా 20 ఉండిద్ది, మీరు 25 నుంచి 30 లోపు ఎంతైనా సెట్ చేసుకోండి. ఇది ఒకసారి ఆఫ్ కాకుంటే ఇలా 3 టైమ్స్ 1 బై 1 ఆఫ్ అవుతుంది. ఆ 3 టైమ్స్ కూడా కాకుంటే అప్పుడు అలారం వస్తుంది. ఇది క్రాంక్ రింగ్, ఎంతసేపు క్రాంక్ రింగ్ ఇవ్వాలి. ఇంకంతే కంప్లీట్. ఇది సేవ్ అవ్వాలంటే ఒకసారి పవర్ ఆఫ్ చేసి అది ఆన్ చేస్తే సేవ్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఎంఆర్ వోల్టేజీ, ఎంబి వోల్టేజీ, ఎంవై వోల్టేజీ, డీజీ వోల్టేజ్ వస్తుంది. తర్వాత మాన్యువల్ ఆటో అనే వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఆటో మోడు, ఆటో మోడ్ ప్రెస్ చేసుకుంటే ఆటో మోడు, తర్వాత మాన్యువల్ మోడు అంటే మాన్యువల్ మోడు, టెస్ట్ ఇక్కడ స్టార్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ స్టాప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇవి కరెంట్ మెయిన్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఎరుగుద్ది, తర్వాత లోడ్ అయిన తర్వాత ఇక్కడ డీజీ ఆన్ అయితే ఇక్కడ, తర్వాత డీజీ సప్లై అయినప్పుడు ఇక్కడ ఇండికేషన్స్ వస్తాయి. ప్లస్ ఎదలోపి డీజీ ఫెయిల్ టు స్టార్ట్, స్టాప్ కాకుండా ఇక్కడ, స్టాప్ కాకుండా ఇక్కడ ఇండికేషన్స్ వస్తాయి. బ్యాటరీ వోల్టేజ్ తక్కువగా ఉంటే ఇక్కడ ఇండికేషన్స్ వస్తాయి. ఈ డౌన్ యారో అప్ యారో ఎంటర్. ఇంకా బ్యాక్ సైడ్ కనెక్షన్స్కి వచ్చేసి బ్యాక్ సైడు ఇక్కడ ఫస్ట్ ప్లస్ బ్యాటరీ ప్లస్, తర్వాత మైనస్, తర్వాత స్టాపు, తర్వాత స్టార్ట్. క్రాంక్ రింగ్ అనేది వచ్చేసి స్టార్టు, తర్వాత ఫ్యూయల్ ఎస్ఓఎల్ అనేది స్టాపు, తర్వాత జనరేటర్ నోటలు, తర్వాత జనరేటర్ ఫేసు, తర్వాత ఈబీ నోటలు, తర్వాత ఈబీ ఫేసు. 3 ఫేస్ అయితే ఇక్కడ
ఆర్ వై బి అనే కనెక్షన్స్కి ఇచ్చుకోవాలి, లేదా సింగిల్ ఫేస్ అయితే మూడు ఫేస్లకి లూప్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఈ యొక్క బ్యాటరీ ప్లస్ నుంచి ఇక్కడ కింద లాస్ట్ కామన్ అని ఉండేది, ఆ కామన్ అయితే లూప్ ఇవ్వాలి. ఇప్పుడు ఇంకా ఆటో మిషన్ వర్కింగ్ అవుతుంది. దీంట్లో నుంచి స్టార్ట్ స్టాప్కి పాజిటివ్ సెన్సింగ్ అవుట్పుట్ వస్తుంది. కామన్గా జీసీ ఉన్నట్టు మనకు నెగిటివ్ సెన్సింగ్ వస్తుంది, కానీ ఇది రివర్స్ పాజిటివ్ సెన్సింగ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి అవుట్పుట్ పాజిటివ్ సెన్సింగ్ అవుట్పుట్ వస్తుంది. టూ రోజు స్టార్ట్ స్టాప్ చేస్తున్నాయి కదా, వాటికి కనెక్షన్స్ ఇచ్చి రన్నింగ్ పెట్టుకోవచ్చు. ఇది మన ఫేస్ పిఎంయులు ఉన్నాయి కదా, వాటి టైప్ అన్నమాట ఈ కంట్రోలర్. ప్లస్ ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి ఈ వచ్చేసి సెట్ ఫైర్ టు స్టార్ట్, సెట్ ఫైర్ టు స్టాప్, డీజీ కామన్, ఇవి వచ్చేసి డీసీ నెగిటివ్ సప్లై అవుట్పుట్ వస్తుంది. ఇది నెగిటివ్ వస్తుంది, కానీ ఇక్కడ మాత్రం పాజిటివ్ వస్తుంది. ఇక్కడ నెగిటివ్ సప్లై అవుట్పుట్ రావడం అలారంస్ ఇచ్చుకుంటాము, ఇదేమో పాజిటివ్ డీజీ స్టార్ట్కు స్టాపింగ్కి ఇచ్చుకుంటాము. ఇంకా కాంటాక్టర్, ఇవి కాంటాక్టర్, డీజీ కాంటాక్టర్, ఎంసీబీలు, తర్వాత ఆటో మాన్యువల్, డీజీ కాంటాక్ట్ క్లోజ్, డీజీ ఈబీ కాంటాక్టర్ ఓపెన్, ఈబీ కాంటాక్టర్ క్లోజ్, ఎమర్జెన్సీ స్టాప్.